అరే అటు పోయేస్తానరా అంటే నువ్వు ఇటు పోయేస్తే కడుకునే దానికి ఈయనలేవు అంటానా? నువ్వు భలే ఉండవుపో, అటు పోయి ఆకులు తందుకోపో, అటు పోయి ఆకులు తందుకోపో. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? చింతకాయ గింజలు ఇస్తానవా? ఏ కాదు, చింత దులుపుతా, చింత దులుపుతా. నువ్వు ఇట్లా దులుపుతావా, నీకు కూడా సగం పొత్తిస్తా. అది కూడా కాదే బాబు, నీకు ఎట్లా చెప్పానే, మండుతుంది సురికేసింది. అరే బహిరంగ ప్రదేశాలలో ఎరగద్దని తెలియదారా, చదువుకున్నదేమో. అందుకే రా చెట్ల సాటుకొని పోతా, అందుకే రా చెట్ల సాటుకొని పోతా. వేసేసాడు, బాగా వేసేసాడు. చిక్కులు గానికి కాయలు కావాలట, రాంగా కొనుకరా. నేను ధర్మాల మేము అంగడి పోతలేను, ఫ్రెండ్స్ తో బయటకు పోతున్నా, గాడి కొనుకరావాలి. బయటికి పోతున్నావా? సరే పోతే పోతీ, కానీ ఆ తాళ్ళకే కదా నువ్వు పోయేది. ఆ తాళ్ళలో ముంజకాయలు ఈతకాయలు ఉంటాయి, రాంగా రెండిట్లో లేవని ఒకటి పట్టుకోనరా. ముంజకాయలు మొన్నెత్తనే తింటే కానీ మళ్ళీ ముంజకాయలు కావాలని పడితే. ముంజకాయలు లేకపోతే ఈతకాయలు పట్టుకరా, చిక్కులు గారు తింటాడు కదా, ఆయన పేరు చెప్పుకొని నేను ఇన్ని తింటా. అదేదో డైరెక్ట్ నాకే దే అని చెప్పొచ్చు కదా, మధ్యలో చిక్కులు గారి పేరు ఎందుకు? గదే నాకే రేపు, ఏ సీజన్ లో పండ్లు ఆ సీజన్ లో తినాలంట. అబ్బా ప్లీజ్ నాకు ఈతకెళ్ళేవా. అదే తెత్త గాని, ఇక నువ్వు చెప్పినాక దేనా, లేకుంటే మళ్ళీ ఫీల్ అయితే పోతా గానీ. ఆ చిక్కులు గాని ఇటు పొంగల తాతకిచ్చిపోతా. అగో అక్క చెల్లెల గ్లామర్ ఏరిపోకుండా ఒకళ్ళు ఫ్యాన్ ఒకళ్ళు చెత్రి పట్టుకొని ఎటు పోయేస్తారు? మా పిన్నోళ్ళ ఇంటికి పోయేస్తాం. ఎందుకు ఇక్కడ పిన్నోళ్ళ ఇంటికి వచ్చేందుకే ఫ్యాను చెత్రి పట్టుకొని పోయేస్తానరా? నేను ఇంకేదో ఊరు పోయేస్తున్నా అనుకున్నా. గీడికైతే నేనికైతేంది, ఎండ ఇట్లా కొడుతున్నాయి, బొమ్మానంగా కొడుతున్నాయి, అందుకే ఫ్యాన్ నుండి చెత్తిరి పట్టుకుని పోయేస్తాను. పుసుకున్న వడదెబ్బ దాకి చచ్చిపోతే ఎట్లా? అబ్బో వడదెబ్బ తాకుతుందని పట్టుకొని పోతుండ్రా. పానం మీద ఎంత తీపో, పానం మీద తీపు ఉండకుండా పులుపు గిట్టు ఉంటుంది. ఏంది నీ పానం మీద నీకు పట్టింపు ఉంటుంది, మా పానం మీద నాకు పట్టింపు ఉంటుంది. ఎవరి పానం మీద అదొక మా పట్టింపు ఉంటుంది, కానీ ఇంతగా మీ పిన్నోళ్ళింటికి ఎందుకేం రబ్బా? మా పిన్ని తొక్కు పెడతా అంటే తొక్కు మామిడికాయలు కొయ్యేస్తాన్నాం. అబ్బా మామిడికాయ తొక్క, మీ పిన్ని ఇట్లా మీకు కొద్దిగా వేస్తే అందులో కొద్దిగా నాకు వేయరు అబ్బా ప్లీజ్. నా దగ్గర కాయలు కొనుక్కుందాం అంటే పైసలే లేవు. అబ్బా ఇది బాగా పీసినారదే, పైసలు ఉండ లేనట్టే వేస్తుంది. నిజమేలే, మాట వరుసకి అయితే వేస్తామని చెప్పు, టైం కష్టంగా అయిపోయిందంటే అయిపోయాయి. నాకు అంతేనే. సరేనా సింధు, వేస్తా మా పిన్ని ఇట్ట మాకు వేస్తే దాయ్. అబ్బాయి అబ్బా అబ్బా ఈ ప్లేస్ కచ్చవరకు నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది రా. అవురా మస్తు పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉందిరా. అందుకే రా నేను రోజా ఇక్కడనే ఎరుగుతా. భూమి బతుకులు జడా. అరే బహిరంగ ప్రదేశాలలో ఎరగద్దని తెలియదారా, చదువుకున్నదేమో. అందుకే రా చెట్ల సాటుకొని పోతా. వేసేసాడు, బాగా వేసేసాడు. నీకేమైనా మానం ఉందా రా గాడిది, ఇంకా పోతా అని చెప్తాను. అరే ఎవరు దులుపు లేదా, కట్టె కూడా వీనే ఉంది. బా దులుపు, నేను దులుపుతో పాటు దులుపు. అరే మంచి గేరు, ఎన్ని దొరికినా చేర్చాగం. ఏ మంచి నేడతారా? ఏంద్రా ఒకసారి గట్ల కొట్టినావు? మరి కొట్టకుంటే నేను ఇట ముద్దుకోవన్నారా?
దులిపిన కొద్ది దొబ్బి తింటానావు. ఆకలి అయితే అందిరా, అందుకే తింటానా. అరే ఈతకాయలు ఎక్కువ తినద్దురా, హీట్ రా, తినేంత తినాలి అంతే. సరేరా. నేను ఇప్పుడు ఎప్పుడే వాడిది, మళ్ళీ నువ్వు తినవాడిది, ఇక నీకు ఏడ మనం వస్తుందిరా. అబ్బా గట్లందేమేందిరా. అరే ఇప్పుడే కారా, నీకు కోరిక చెప్పినాడు చెప్తుంది, మళ్ళీ కోరి లెక్కనే బుక్క పడుతుంది, ఇక నీకు మానం రాదురా. ఏరా బాటిల్ నింపా, నింపిన కొద్ది కుడతాయని రాగుతారు, నింపుకోర్రి. ఏ పంచదానా, నేను ఒక్కదానే తాగుతానా, నాన్న నీళ్ళు, నువ్వు తాగుతానా అమ్మ తాగుతుంది, ఇవాళ అమ్మ నింపు అనిపో. అయినా నువ్వేమన్నా బయలకే నీళ్ళు చేతికి వచ్చి నింపుతానవా అని, ఇంట్లో డబ్బలేగా ఇళ్ళ నింపేది, అదే పెద్ద కట్టమైతుందా. నోరు బాగానే ఉందని కవర్ కాకిలేక కావు కావా నోరుతానమేందే, రోజు నేను నింపినగా ఇవాళ నువ్వు నింపో, నీకు ఏర్పడుతుంది. అవునే, నేను రికం కూసరికి తష్ట చెమ్మాడుతానా అనుకుంటానవా అని, చింతగింజలే తిత్తాను కదా, కళ్ళు కనబడతలేవా, పొయ్యి నువ్వు నింపుపో. ఓ బాగానే తిత్తాను ఈ చింతగింజలు, మన నేను నిన్న మిరపకాయ తరవలు తీయం గచ్చి తీసిన మంచిగా షాప్ వేసుకొని కూర్చొని ఫోన్ ఆడి నువ్వు నడు నింపుతా. సరే నింపుతా కానీ నువ్వు ఈ సిద్ధకాయ గింజలు తీయి. నేను ఎందుకు తీస్తా, నిన్న మిరపకాయ తొడవలు తీయం నువ్వు వచ్చి తీసిన మిరపకాయ తొడవలు తీసిన బాటిల్ నేనే నింపిన, ఇవాళ నువ్వు సిద్ధకాయ గింజలు తీ బాటిల్ నింపు పో నడు. మరి రోజు నేను ఆకి లుడిచి బోల్ తవ్వుతలేనా అని, అవన్నీ నువ్వే వేసినాడు ఎత్తానవేంటే. ఊర్చుడు బోల్ తవ్వడే ఉంది, రోజుకొకసారి ఊడ్చు తయ్యపోతుంది. అదే ఎండాకాలంలో బాటిల్ రోజుకు పదిసార్లు నింపుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి, ఉత్తగానే అవుతుంది అని. అయినా మోస్టానికి ఏం తెలుస్తుంది కావడి బరువు, నింపడానికి తెలుస్తుంది బాటిల్ బరువు. మాజాల్తి మీరు బాటిల్ నింపుకుంటే నింపుకోరు, లేకపోతే లేదు నా బాటిల్ నేను నింపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా. అంటే ఇన్ని రోజులు నింపుతే నువ్వు తాగలేదానే, ఇప్పుడు నీ బాటిల్ నువ్వే నింపుకొని మంచిగా కడుపు నింపుదాం అనుకుంటానవా అని. అంటే మేమేడా బొమ్మంటవే, మాకు దూపగా లేదు కదా, ఇగో ఇది కూడా నింపో బాట. ఓ పోరి చింతపండు కొట్టి కొట్టి జబ్బంది గుంజుతానంటే ఇదిగా జబ్బించాలనుకుంటున్నావా అని, ఇక నేను ఈ బాటిల్ కూడా నింప, నింపుకుంటే నింపుకోలేకపోతలేదు. పోరుకున్నా ముక్కు వరిగే. అంటే నువ్వు నా జబ్బ వలగొట్టలేదా అని, అందుకే నేను నీ ముక్కు వలగొట్టినా, చెల్లుకు చెల్లు పోయి బాటిల్ నింపో. సరే నింపుతా కానీ రేపు నువ్వు నింపాలే, మళ్ళీ ఎల్లుండి నేను నింపుతా, ఇట్లా దినం తప్పి దినం నింపుదాం, అట్లయితే ఓకే, లేకపోతే నేను నింప, కుడిద నీళ్ళు తాగినా మంచిదే. సరే నింపుతా. సరే ఓహో బాత్రూమ్ అత్తగా వచ్చిందా. మండుతున్నట్టుంది. ఏమైందిరా, ఏమో పిడిచి వచ్చాడు చెప్తాను. ఏందిరా ఏమైంది, కడుపునొస్తుందా? అయినా పోడు ఎండకు తిరిగాని చెప్తు గారు, నీకు ఎండకి ఎదురుగబడి ఎండకి ఆడబడి సురికాయ పట్టగా. బాబు రేపు తిరిగానే ఈ మంట పోయేటట్టు ఏదైనా ఒక ఐడియా చెప్పేసేటట్టు. ఆగు ఆగు, నీళ్ళు ఎత్తా, నీళ్ళు బాగా తాగితే పోతుంది. అబ్బో దేవుడా, ఈ సురికెక్క పోతుందో ఏమో, నేను రేపు నుంచి ఎండకి తిరిగా తిరిగానే తిరిగా. ఇగో వాటర్ తీసుకో. బాపు ఎండిదైనా సురుకు పోతలేదు కానీ. ఎవరా పోడా, ఇప్పుడే నీళ్ళు ఇప్పుడే సురుకు తక్కువ దారా, కూడా బాగు తక్కువ అయితే వేరే మార్గం చెప్పు. సరే సరే నేను అమ్మకు సెర్ప చేయమని చెప్తా, సెర్ప నీళ్ళు తాగు తక్కువ అయింది, నేను మక్క సెరికాడికి పోవాలి. అశ్విని గిల్ల కొన్ని నీళ్ళు నింపావా, దూపు బాగా అవుతుంది. నీళ్ళా దీపా, గి సింధు కాడ కొన్ని నీళ్ళు నింపియే. అత్త అన్న ఇట్టి అవు పిల్ల, చింతకాయ గింజలు ఇస్తానవా? ఏ కాదు, చింత దులుపుతానా, చింత దులుపుతానా, నువ్వు ఇట్ట దులుపుతావా, నీకు కూడా సగం పొత్తిస్తా. అయ్యో రిమా.
అయ్యో ఏంది పిల్ల, చింతకాయ గింజ తీసుకుంటా షెడ్ తులుపుతున్నా నెటకారం మాటలు మాట్లాడబడుతుంది. మరి లేకపోతే పిల్ల, చింతకాయ గింజలు తీసే జూన్నే చూడబడుతుంది, మళ్ళా చింతకాయ గింజలు తీస్తానవా అని అడగబడుతుంది. నీ ముక్కుల చింతకాయ తొక్కు. ఏ ముక్కుల చింతకాయ తొక్కు ఎందుకు గాని, గిన్నె తీసుకొస్తా అలా కొద్దిగా తీసి. అరే ఏంట్రా ఇది, ఇగో వదిన. ఏందబ్బా మీ ఫ్రిడ్జ్ లో నీళ్లు పెడితే ఇట్లా ఉడికైతాయా ఏంది? ఏ ఫ్రిడ్జ్ నీళ్లు కాదు, బిందెల నీళ్ళు అవి. బిందెల నీళ్ళ? మా ఇంటి కూడా బిందెలేదా, బిందెల నీళ్లు లేవా? మీ ఇంటి కూడా ఫ్రిడ్జ్ ఉన్నదా, ఫ్రిడ్జ్ లో కొన్ని నీళ్ళు ఇస్తారని వచ్చిన. ఈ బిందెల నీళ్లు నాకెందుకు? ఓహో ఫ్రిడ్జ్ల నీళ్ళ, అసలు ఫ్రిడ్జ్ లో మేము నీళ్లే పెడతలేవు. ఆ నీళ్ళు దాయనకో తాగుద్ది అవుతుందని ఇక బంద్ చేసినాం పెట్టుడు. కానీ అక్క, అవు అవు, ఇలా మేము ఫ్రిడ్జ్ లో మొత్తానికి నీళ్ళు పెట్టలే, మేము కూడా గవ్వే బిందెల నీళ్ళు తాగుతాన్నాం. అబ్బా మీరు ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగకుండా ఉంటారా? ఎందుకబ్బా అబద్ధాలు ఆడతారు? అయ్యో నిజమబ్బా, అయినా మీ ఇంటికల్లా ఫ్రిడ్జ్ ఉండనా ఉండే కదా, మళ్ళీ మా ఇంటికి సరట్ నీళ్ళ కోసం అని వచ్చినావు. మాకు ఫ్రిడ్జ్ ఉన్నది కానీ ఫ్రిడ్జ్ వస్తే బగ్గ కరెంటు బిల్లు వస్తుందని ఫ్రిడ్జ్ బంద్ చేసినాం. అయినా మీది పుక్కిడికేనా, ఏమైతుంది గిన నీళ్లు పెడితే? అగో మాకు ఫ్రీ ఉన్నప్పుడు మీకు కూడా ఫ్రీ ఏ ఉంటది కదా. మాకేట ఫ్రీ కరెంటు బిల్ అబ్బా, మాకు రేషన్ కార్డు లేదని మాకు ఫ్రీ కరెంటు రాలే, అందుకోసమే ఫ్రిడ్జ్ వేసుడే బంద్ చేసినాం. మరి కరెంటు బిల్ ఇటు అత్తానని కులర్లు ఫ్యాన్లు బంద్ చేసి చెట్ల కింద ఇటు ఉంటారా ఏంది? అంటే ఊకి చెట్ల కిందనే ఉంటానో, కానీ ఎప్పుడు ఒకసారి బాగా ఉడకపోతే చూసినావా అప్పుడు ఫ్యాన్ల కిందికి పోతాన్నాం. అబ్బా బాగానే పొదుపు చేస్తారు, పో పొదుపుకు బ్రాండ్ అంబాసిడర్ గా నిన్నే పెట్టచ్చు. అయినా మీకు ఫ్రీ కరెంటు పిల్ల అని పొద్దంత ఫ్యాన్లు కూలర్లు వేసుకుని వండుకుంటున్నారు కావచ్చుగా పిల్ల. ఇంకా నయ్యం ఫ్రీ కరెంటు బిల్ వస్తుందని పోయి ఫ్రిడ్జ్లనే కూర్చుంటావేంది? అయ్యో గట్లనే పెడుతుంది పిల్ల. సరే గాని ఇవైతే ఫ్రిడ్జ్ లో పెట్టుండ్రు, కొద్ది అయినాక వచ్చి తీసుకొని పోతా. దీని పీసిడు ముఖంలో చెప్పు, దీనంత పీసిడు దునియాలో లేనే లేదు. రోజు మా ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్ల నీళ్ళు ఆవుడే. దీనికి దేవుడు పుణ్యం చెప్పిన రేషన్ కార్డు అచ్చుగా మంచుకుండు, మా ఫ్రిడ్జ్ల నీళ్ళు ఆవుడన్న బందావు. నీ అవ బొమ్మడ ఎండ కొడతాది, నువ్వు ఈత పళ్ళు తీసుకొచ్చావు, ఇంకా మాన ఉన్నదా? నీ అవన పిల్ల అడగడగ ఈతకాయలు అడిగిందిరా, తీసుకురాకుండా మళ్ళీ ఏడిజ్జ తీస్తుందా అని నిన్ను తీసుకొని వచ్చిన సోపతికి. ఏంటక్క మరి పోయి పోయి తలపడే రారాదా? అవురు అగడమడ్డోడా, ఈతకాయలు దులిపే దులపంగా పసపస దొబ్బి తింటికి వారా, ఇక దూపకమ్మంట కాదా, నా పిల్లానికి ఈతకాయలు పట్టుకుపోదా అనుకుంటే ఒక్క ఈతకాయ కూడా లేకుండా వేసినావు. అరే నాకేం తెలుసురా ఈతకాయలు తింటే దూప అవుతుందని. అవురు అమ్మ తెలియనప్పుడు ఎందుకు రాగడబడ్డట్టు తిన్నావు, ఇప్పుడు నా పిల్లానికి ఈతకాయలు ఎక్కడి నుంచి పట్టుకుపోవాలి నేను, దానికి ఏ సమాధానం చెప్పాలి ఈతకాయలు ఇవ్వంటే? అరే బార్లే బీర్లు కరువా, ఊళ్ళలో ఈత చెట్లు కరువా, ఎక్కడొక్కడ దులుపుదాంప, ఫస్ట్ అయితే నాకు దూప అవుతుంది, దూప సంగతి చూడు. నీకు దూప అవుతుందా? అంటే ఈతకాయలు దులిపేటప్పుడు గిట్ట గౌడ్ సాబు నుండి ఈతకాయలు పోయి వందాంప. అదే కరెక్ట్, పోదాం పారా. ఎట్లయితే నీళ్ళు అయితే దొరికినాయి, ఫస్ట్ తాగినాక ముచ్చట. అరే ఆ నీళ్ళు ఇవ్వలేయో ఏమో, అవసరం ఆరా? అరే మనకు ఇప్పుడు నీళ్ళు అవసరమే రా, ఏమంటే ఈ మక్కసిన కావచ్చు, కొంత ఆగి మళ్ళీ నేనే పెడదాం. కరెక్టే కానీ పాపం మరి ఆ రైతు ఏమనుకోరా? ఏమనుకోరా, నువ్వు తాగుతా తాగు లేకుంటే నాకైతే దూపైతే నేను తాగుతా. అబ్బా కడు చల్లవాడది. అరే అన్ని తాగకు రా, కొన్ని ఉంచు పాపం రైతుకు దూప అయితే ఎట్లరా మళ్ళా. చాలే ఆరేవి మా చాలా అయితే గీ గాడిలో ఎందుకు ఏం చెప్తారు? అరే నీళ్ళు రా నీళ్ళు, నీళ్ళ మాకే చాలంటే నీకు కావన్నా అడుగు. అరే అటు పోయేస్తానరా, అంటే నువ్వు ఇటు పోయేస్తే కడుకునే దానికి ఈ నీళ్ళు అంటానా? నువ్వు భలే ఉండవు, పో అటు పోయి ఆకులు తందుకోపో, అటు పోయి ఆకులు తందుకోపో. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా, మాకు తాగేందుకే నీళ్ళు ఏమంటే నీకు ముడ్డి కడుకునే దానికి నీళ్ళు కావన్నట. ఆహా ఇంకొంతసేపు ఉంటే నేను ముడ్డి కడుకునే తను తెచ్చుకున్నా నీళ్ళు అన్నా అంటావు. ఆహా నీ గురించి నాకు తెలియదా? అబ్బో అరే రే ఆపురా, కొన్ని నుంచి రా, నిజంగానే ముడ్డి కడుకుని తెచ్చుకున్న నీళ్ళు రా. అయ్యో
నువ్వు ఇటువేదయ్యా? అరే ఎవరో మక్క చేను అంటే గారా? మక్క చేను అయినరా, అదే మక్కల దొడ్డు కూర్చున్నా నాకేం తెలుసురా. నాకు పని నీ దాగిన, నువ్వు ఉంచుకొని నువ్వు దాగిన అయినా గాడు గడుక్కునే నీళ్ళు మనం దాగుడేందిరా. అవునే అన్న, మీరు రిచ్చా? అవు తమ్ముడు, మీకెట తెలుసు నువ్వు ముడ్డి కడుక్కునేందుకు బిస్లరీ వాటర్ తెచ్చుకున్నావు అంటేనే అర్థమవుతుంది. తమ్ముడు బాటలు మాత్రం బిస్లరే, నీళ్లు మాత్రం సెర్లై, నీళ్లు మాత్రం సెర్లై. ఏంది షెర్ల నీళ్ళ ఊరిని అవ్వ, ఆ షెర్లు ఇంకెంత మంది కడుక్కున్నారోరా తమ్ముడు? మా నా పరిస్థితి ఎట్లా? మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. అన్నా ఊళ్ళో చెట్లు కారువా, చెట్లకు ఆకులు కారువా? అంటే అర్థం కాలే తమ్ముడు. అన్నా ఈ ఒక్కరోజు ఆకులతో అడ్జస్ట్ కాయగా. ఏంది ఆకులతోనా? అయిపోయి ఏంది కొంచెం చూడాలి గైడ్ లో అబ్బా బాగానే పొదుపు చేస్తారుగా. పొదుపు అవురా అగడబడ్డోడా, ఈతకాయలు దులిపే దులిపంగా పసపస దొబ్బి తింటే వారా. ఇక దూపగమ్మంట కాదా, నా పిల్లని పట్టుకుపోదామంట ఒక్క ఈతకాయ కూడా. అరే అరే ఆపురా, నిజంగానే ఉత్తగానే అవుతుందా అని అయినా మోస్ట్ యాక్షన్ ఉత్తగానే అవుతుందా అని అయినా కోటి రూపాయల లాట కలిగినంత తృప్తి అయింది. ఏమన్నా ఫస్ట్ ఫస్ట్ అబ్బో దేవుడు అయ్యండి అబ్బో. యాక్షన్ నువ్వు యాక్షన్ దేను అవ్వా పోడా ఎండ తిరగా ప్లీజ్ రా నువ్వు బాగా. అరే మళ్ళా రెడీ చాలు ఆగురా, కుడిదాగినాడు తాగుతాడు. కట్.